రాజస్థాన్ లోని ప్రతాప్ గఢ్ కు చెందిన గసగసాల రైతులు చిలుకలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నల్లమందుకు బానిసైన చిలుకలు పంటను నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతం నుంచి వాటిని గతంలో వెళ్లకొట్టినప్పటికీ తిరిగి వస్తున్నాయని చెప్తున్నారు. గసగసాల పంట చేతికి వస్తున్న సమయంలో దానిలో లోపల ఉండే నల్లమందు కోసం చిలుకలు గుంపులు గుంపులుగా వస్తున్నాయని రైతులు చెప్తున్నారు. ఇలా వచ్చినవి నల్లమందు తినడమే కాకుండా గింజలున్న కాయలను కొరికి పడేస్తున్నాయని అంటున్నారు. వీటిని అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట ఆకుపచ్చ రంగులో ఉండడం, చిలుకలు కూడా అదే రంగులో ఉండటం వల్ల వాటిని గుర్తించడం కష్టమవుతోందంటున్నారు రైతులు. పంటను నాశనం చేసేందుకు చిలుకలే కాకుండా పశువులు కూడా వాటికి తోడవుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై అటవీశాఖ అధికారులకు అనేక సార్లు వినతిపత్రం అందజేసినా ఎలాంటి చర్యలకు ఉపక్రమించడం లేదని పేర్కొన్నారు. నల్లమందుకు చిలుకలు బానిసగా మారాయని మరో రైతు అన్నారు. దీంతో ఒక్కరోజుకు సుమారు 30 నుంచి 40 సార్లు పంట మీద గుంపులుగా వచ్చి పడతాయని పేర్కొన్నారు. కొన్నైతే గసగసాల మొగ్గలను విడదీసిన దాని నుంచి కారుతున్న మార్ఫిన్ను తింటాయని చెప్పారు. దీంతో పంట నాశనమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.